దేశంలోను రాష్ట్రంలోను అంటరానితనం కుల వివక్ష కొనసాగుతుందని ఇందుకు ఆడమ్ స్మిత్ హత్య నిదర్శనమని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో పరువు హత్యలు గిరిజన మహిళలపై దాడులు చేసిన వారికి వెంటనే బెయిల్ రాకుండా కఠినంగా ఉరి శిక్ష వేసే చట్టాలు తీసుకొని రావాలని కారం శివాజీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు శ్మశాన వాటికలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి శ్మశాన వాటిక ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్నాయని ఒక ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో అదే విధంగా నిమ్మగడ్డ చేస్తున్న కార్యక్రమాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. నిమ్మగడ్డ తన పంతం కోసం ఎన్నికలు అంటున్నారే తప్ప ప్రజాస్వామ్యం కోసం కాదని ఆరోపించారు. స్మిత్ ని అత్యంత దారుణంగా దారి కాచి అంతమంచిన సంగతి మనందరికీ తెలుసు. ఎంత దుర్మార్గంగా కిరాతకంగా ఈరోజు చంపేశారంటే దేశంలో ఇటువంటి పరుపచ్చలు చరవకుండా ఉండాలంటే దళిత గిరిజనులపై మారబంగాలు చేసిన హత్యలు చేసిన వారికి తక్షణం బెయిల్ మంజూరు కాకుండా కఠినంగా శిక్షించే చట్టాలు వాళ్ళు గుర్తిసే చట్టాలు తీసుకురావాలని చెప్పేసి మేము ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఈరోజు తీసుకొచ్చి పండుగ వాతావరణంలో పేదలందరికీ పంచిన తరుణంలో ఒక మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు శ్మశాన వాటికలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. అంతేకాకుండా ఏదైతే ఈ రోజున ఉద్యోగస్తుల సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి సమస్యలు పరిష్కరించే విధంగా త్వరలోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను. దేశాన్ని ప్రపంచాన్ని గుర్తిస్తున్న సమయంలో నిమ్మగడ్డ రమేష్ తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే పరిస్థితులే ఉన్నాయి తప్పించి ప్రజల్ని ఇబ్బందికి గురిచేసే పరిస్థితులు ఉన్నాయి తప్పించి ఈ రోజున వ్యాక్సినేషన్ వేయడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకొస్తున్న తరుణంలో బలవంతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన పట్టుదల మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వ ముఖ్య ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఈ రోజున వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మొత్తం అంతా తయారీ అవుతుంది, దాని పద్ధతిలో మాకు అధికారులంతా దాంట్లో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి ముందుగానే అన్ని విషయాలు శ్వేతపత్రం ఆయనకు అందించినా కానీ ఉంటెద్దు పోకడతోటి కేవలం ఒక ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో ఆ విధంగా నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంది ప్రజలు.